ప్రధానంగా హక్కుల భంగానికి సంబంధించి మాట్లాడుకున్న హెల్ప్లైన్లో. సురేష్ గారు, ఇంతకుముందు మీరు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుకున్నాం, బట్ చాలాసార్లు మనందరికీ దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక హక్కుకు భంగం కలుగుతూనే ఉంది. మంచినీళ్ళు తాగటం, కాలుష్యం లేని జీవితం ఉండటం, లేదా తింటున్న ఆహారంలో కల్తీ లేకపోవడం, ఇలా ఇవన్నీ కూడా కదా. సో ఈ హక్కులకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అంటే చాలాసార్లు కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళండి, పొల్యూషన్ బోర్డుకి వెళ్ళండి అంటారు, బట్ అవన్నీ కూడా ఎక్కడ ఏది ఆ మెకానిజమ్స్ ఏవి అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. బట్ మనం ఎవరము కూడా ఒక క్వాలిటీ లైఫ్ జీవించలేని ఒక పరిస్థితిలో ఉన్నాం కదా, దీనికి ఎక్కడికి వెళ్ళాలి మనం? అంటే ఖచ్చితంగా లీగల్ సొల్యూషన్ చెప్పాలంటే, ఈ దేశంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, దే ఆర్ గార్డియన్స్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కుల యొక్క గార్డియన్స్ అవి. ఎక్కడ ప్రాథమిక హక్కులు ఎప్పుడు ఉల్లంఘన జరిగినా హైకోర్టులను అప్రోచ్ అవ్వాలనేది మన రాజ్యాంగం చెప్తుంది. అయితే దానికి ఫస్ట్ ముందు అధికారుల దగ్గరికి వెళ్ళాలి, కన్సర్న్ అధికారులు. ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి విషయానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది మన గవర్నమెంట్ తరఫు. ముందు మనం ఏం చేయాలి, ఆ డిపార్ట్మెంట్ తలుపు తట్టాలి, వాళ్ళని అలర్ట్ చేయాలి, సెన్సిటైజ్ చేయాలి, పలానా తప్పు జరుగుతుంది, యు ఆర్ కన్సర్న్ పర్సన్స్, మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి, లేకపోతే నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని చెప్పి వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక హక్కులు అనేవి అనేక ఆస్పెక్ట్స్లో ఉంటాయి. ఇప్పుడు పరిపాలనకు సంబంధించి కానీ, ఇప్పుడు గవర్నమెంట్ చేసే పరిపాలన అనేది ఏది కూడా చట్ట ప్రకారం జరగదు. మీరు ఊళ్ళల్లో చూస్తే ఎమ్మెల్యే గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారని జరుగుతుంది తప్ప చట్టంలో ఏముందని చూసేవాళ్ళు ఎక్కడ ఉండరు. కోర్టు ఏం చెప్తుందంటే, అనేక సార్లు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏం పని లేదయా, ఏ విషయంలోనూ అసలు మీరు రికమెండేషన్లు చేయొద్దు అధికారులకి, చట్టంలో ఏముందో దాని ప్రకారం వెళ్ళండి. రైట్. సపోజ్ పోలీసుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అనేది ఒక జడ్జిమెంట్ ఉంది. పోలీసులు పై ఉన్నతాధికారులు కనుక, సపోజ్ ఎస్పీ ఒక ఎస్ఐని నువ్వు పలానా తప్పు చేయవయా పర్వాలేదు అగైనెస్ట్ లా అన్నాడు అనుకోండి, ఈయన నేను చేయను అనొచ్చు, అన్నా తప్పు కాదు. తర్వాత అదేమి నేను సివిల్ సర్వీస్ కండక్ట్లో హైయర్ అఫీషియల్స్ని ఒబే చేయలేదు అని చెప్పడానికి లేదు. క్లియర్గా ఏం చెప్పిందంటే హైకోర్టు ఒక విషయంలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎటువంటి రికమెండేషన్స్ ఇచ్చినా అవి కనుక చట్ట వ్యతిరేకం అయితే మీరు ఎవరు పార్టిసిపేట్ దాన్ని అమలు చేయొద్దు అని చెప్పించింది. కానీ ఒక అధికారి నేను చట్ట ప్రకారం పోతానంటే ఎమ్మెల్యే అందరి ముందు చెంపదెప్పకూడితే, ముఖ్యమంత్రి దాకా వెళ్తే ఎమ్మెల్యేనే సమర్థించిన చోట ఏది రాజకీయమైన పవర్ ముందుకు వస్తుందా, జ్యుడిషియరీ వ్యవస్థ నిలబడుతుందా అన్నది మన ముందున్న ప్రశ్న. ఇవ్వాలి దానికంటే కూడా ప్రజా చైతన్యం అనేది ఫస్ట్. ప్రజలు కనుక అలర్ట్గా ఉండి, ప్రజలు కనుక అలర్ట్గా ఉన్నాయి, మీరు ఎక్కడైనా చూడండి ప్రజా ఫోర్స్ ఎక్కువగా ఉన్న చోట్ల ఎక్కడైనా ఎవరైనా వెనక్కి తగ్గుతారు. ఏ విషయం ఇంక్లూడింగ్ సీఎం అయినా గవర్నమెంట్లో అయినా, ఏ ఒక విషయం మీరు మీడియాలో సపోజ్ బాగా ఫోకస్ చేశారనుకోండి అందరూ అలర్ట్ అవుతారు. అదే విషయానికి సంబంధించి చాలామంది, వేల మంది, లక్షల మంది బాధపడుతుంటారు, దానికి ఎవరు అటెండ్ కారు. కారణం ఏంటంటే మీరు ఫోకస్ ఇచ్చారు కాబట్టి, పబ్లిక్లో అది కావాలి కాబట్టి వీళ్ళు అటెండ్ అవుతారు. అంటే సురేష్ గారు, అది నిజమే, ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ప్రజా చైతన్యమే అన్నిటికీ గీటురాయి. కానీ ఇవాళ మనం ఉన్న వ్యవస్థలో, భారతదేశం లాంటి వ్యవస్థలో దాదాపుగా ప్రతిదీ భ్రష్టు పట్టిపోయింది, ప్రతి వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, అన్ని సిస్టమ్స్ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయి ఉన్నాయి. సో అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఎన్ని పోరాడతాము, ఎన్నిటికని ఫైట్ చేస్తాము, అంటే దీన్ని సేఫ్ గార్డ్ చేసే వాళ్ళే లేరా అనే ఒక ప్రశ్న వస్తుంది కదండి. ఖచ్చితంగా సేఫ్ గార్డ్ చేసేవాళ్ళు లేరా అంటే అది రావాల్సింది, మళ్ళీ అదే వస్తుంది. ఆ ప్రజల్లోంచి మార్పు వచ్చి దాన్ని, ఆ మార్పుని లీడ్ చేసే ఒక లీడర్ వచ్చి ఐదర్ పార్టీయో లేకపోతే ఏదో గవర్నమెంట్ మార్పు ఏదో. ఇప్పుడు ఢిల్లీలో ఆప్ ఎందుకు వచ్చింది, ఒక పెద్ద ఎక్స్పెక్టేషన్. రైట్. ఎవరు ఆయన, ఒక సాధారణమైన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంథింగ్, సడన్ గా ముఖ్యమంత్రి అయిపోయాడు, అది ఎంత ప్రజల్లో నుంచి వచ్చింది అట్లా. ఏదైనా ఈ సిస్టమ్ ఇక్కడ మనకి రీసెంట్గా ఒక కేసు తీసుకున్నట్లయితే ఎంఆర్ఓని చంపదెబ్బ కొట్టి, ఒక ఇసుక మాఫియా విషయంలో కూడా ఒక పెద్ద గజెటెడ్ ఆఫీసర్నే, ఒక లేడీ గజెటెడ్ ఆఫీసర్ని మరి అవమానపరిచినటువంటి తీరు కూడా ఉంది. అక్కడ కూడా పీపుల్, అది పల్లెటూరు జనం కాబట్టి వాళ్ళు రెవల్యూషన్ సైడ్ వెళ్ళలేదు, కాకపోతే అలా వెళ్ళి ఉండి ఉంటే కనుక అక్కడే ఆఫీసర్కి సపోర్ట్గా నిలిచి ఉండి ఉంటే బాగుండేది. తర్వాత చివరికి నిలబడలేని సమస్య, అంటే పీపుల్ ఎలా ఉందంటే ఇక్కడ
ఆడవాళ్ళని పచ్చిబూతులు తిట్టాడని పేపర్లో వచ్చింది. ఎలా అంటే ఇజ్ ఇట్ నాట్ డిస్క్వాలిఫికేషన్ ఫర్ దట్ ఎంప్లాయీ? రైట్. ఆ ఎఫెక్ట్ అంతా ఆఖరికి ఎంప్లాయీస్ మీద పడిపోతుంది. ఎవరైతే కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళే తక్కువ ఉన్న వాళ్ళే తక్కువ వాళ్ళు కూడా పనిచేయని ఒక పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో అంటే ఇప్పుడు సేఫ్ గార్డ్ చేయడం మీరు అన్నది కరెక్ట్ అండి. పీపుల్ రావాలి, పీపులే ముందుకు రావాలి. బట్ కానీ వాళ్ళు ఉన్న దాంట్లో మనకు చెప్పినంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ సిస్టమ్ కరప్ట్ ఉంది. ఇవాళ మీరు నేను కూడా లంచం ఇవ్వకరని ఒక తప్పనిసరి పరిస్థితి వాళ్ళు ఒక లాయర్ గాను ఒక మీడియా పర్సన్ గాను వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన లంచం అడగరు, మన పని చేయరు, మన పని చేయరు. మనం చూసి 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 తప్పనిసరే ఎప్పుడో ఇవ్వాల్సి వచ్చే ఒక పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక పరిస్థితి అంత అంటే ఒక ఒక సివిల్ సొసైటీలో ఒక బేసిక్స్ కూడా మనం ఎక్కడా కూడా న్యాయంగా పొందలేని ఒక పరిస్థితి, న్యాయం కోట్ అండ్ కోట్ న్యాయంగా పొందలేని పరిస్థితిలో న్యాయ వ్యవస్థల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్న చోట ఎక్కడికి వెళ్తాం మనం? అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక పెద్ద హేళన కింద మారుతుందా అనిపిస్తుంది. అంటే నిజమే అది. ఇప్పటికి కూడా మీరు చూస్తే హైకోర్టులో 50,000 రిట్లు పడుతున్నాయి సంవత్సరానికి. రైట్. అంటే 50,000 మంది హైకోర్టు వరకు రాగలుగుతున్నారు. రైట్. రాని వాళ్ళు 200 రిట్లు ఉంటారు. రైట్. అసలు కోర్టుకి ప్రాథమిక హక్కులు మాకు ఉల్లంఘన జరుగుతున్నాయి బాబు అని రానివాళ్ళు దీనికి ఎన్ని రెట్లు ఉంటారో మనకు తెలియదు. రైట్. ఈ అంటే ఇంతకుముందు 25,000 30,000 ఉండేది, ఇప్పుడు 40,000 50,000కి వచ్చింది. దీని అర్థం ఏంటి? పీపుల్ ఆర్ కమింగ్. రైట్. బట్ అట్ ద సేమ్ టైం నాకేమనిపిస్తుంది అంటే 50,000 రిట్లు వస్తున్నాయంటే బహుశా సమాజంలో ఉన్న ప్రతి సమస్య అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఎన్నిసార్లు రిప్రజెంట్ అవుతున్నప్పటికీ కూడా దానికి సొల్యూషన్ దొరకకపోతే మనం అమాయకంగా మళ్ళీ మళ్ళీ తలుపు తడుతున్నాము అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఇప్పుడు అయితే ఇప్పుడు నడుస్తున్నదంతా కూడా ఎంతో కొంత స్వచ్ఛంద సంస్థల వల్లే నడుస్తుంది. ఈ వాలంటరీ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఈ అసోసియేషన్స్ ఇవన్నీ కనుక ఎక్కువయ్యి ప్రజల్లో కనుక అలర్ట్నెస్ వస్తే అసలు ముందు డిమాండ్ కూడా లేదు. ఇప్పుడు మీరు గ్రామాల్లోకి వెళ్తే అదే ఎమ్మెల్యే చెప్పిందే చట్టం అనుకుంటున్నారు వాళ్ళు. లేకపోతే ఎంఆర్ఓకి తెలుసో తెలియకో ఆయనకు ఉన్న అధికారం ఆయన చెప్పాడు అనుకో, ఎంఆర్ఓ గారు చెప్పారు కాబట్టి ఇంతే కావాలని అనుకుంటున్నాడు తప్ప నాకు ఇది ఉన్నది రైట్ ఉన్నది నేను ఎక్సర్సైజ్ చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఒక సాధారణమైనటువంటి మా కోసం వాళ్ళు అవుతున్నారు తప్ప మన డబ్బులు తీసుకున్నారు అనేది లేదు. అబ్బో ఆయన చెప్పాడు కాబట్టి అంతే దర్శాలి అనే పరిస్థితి ఉన్నది. సో అంటే బేసిక్ అంటే మళ్ళీ ఒక నిరాశాజనకం, 50,000 రిట్లు పట్టడం అనేది నాకు అది సంతోషకరమైన వార్త అనిపించట్లేదు. అంతమంది అంతమంది తలుపు తడుతుంటే కూడా ఈ సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు, ఎందుకు దాన్ని అటువైపు తీసుకెళ్లలేకపోతుంది జ్యుడిషియరీ అనేది కూడా బహుశా మన ముందున్న జ్యుడిషియరీ తప్పు కాదు అది. అది అక్కడ కూడా ఉంది. 50,000 మంది హైకోర్టుకి వచ్చినా అందరికీ న్యాయం వస్తుందని జరుగుతుందని లేదు. ఇప్పుడు ఉదాహరణకి కారణం ఏంటి? టైం పడుతుంది కోర్టులో, టైం వెంటనే తీర్పు వెంటనే రాదు, న్యాయం వెంటనే జరగదు, సంవత్సరాలు పట్టుద్ది. ఈలోగా కేసు చచ్చిపోవచ్చు కూడా, ఆ ఇష్యూ కూడా అయిపోవచ్చు కూడా. చాలాసార్లు తమాషా ఏంటంటే ఫలానాది పర్యావరణానికి ముప్పు ఇది చేయొద్దు అంటే అది బెంచ్ మీదకి వచ్చేవాళ్ళు అక్కడ చేసేశారు కాబట్టి ఆల్రెడీ జరిగిందని మార్చలేం కాబట్టి ఉంచాలి అని కోర్టు చెప్తుంది. సో అంటే మనమే చూసాం హైదరాబాద్లోనే అలాంటివి ఎన్ని జరిగాయో మనమే చూసాం. యాక్చువల్లీ రెగ్యులరేషన్స్ అన్ని అంతేగా, లా వైలేట్ చేసి కట్టేస్తారు, దాన్నే రైట్. అది తప్పుల్ని మనం సమర్థించుకుంటూ పోతున్నాం బేసిక్గా. ఇంకా కాల్స్ తీసుకుందాం అండి. హలో 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 సారీ చాలాసేపు వెయిట్ చేయించినట్టున్నా. హలో 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 చెప్పండి. హలో హలో చెప్పండి అమ్మా, మాట్లాడండి. మాది ఫ్యామిలీ ప్రాబ్లం మేడం. మా మామ చెప్పండి. మా ఒక 6 ఇయర్స్ బ్యాకే చనిపోయారు మేడం. ఎవరమ్మా? మా మామగ మా మామయ్య. మీ మామగారు చనిపోయారు? చనిపోయారు. అయితే మా హార్ట్ ప్రాబ్లం ఉండడం వల్ల అండ్ ఆయనకి మా అత్తయ్య సెకండ్ వైఫ్, అందువల్ల ఆయన ప్రాపర్టీస్ అన్ని కొని ఆమె పేరు మీద పెట్టేశాడు. అయితే మా హస్బెండ్ ఆయనకు ఒక బ్రదర్ సిస్టర్. అయితే బ్రదర్ చనిపోయారు మ్యారేజ్ అయ్యాక. ఓకే. హలో చెప్పండి. చనిపోతే ఆవిడకి కూడా ఏమీ ఇవ్వకుండా వీళ్ళు గొడవ పెట్టుకుని పంపించేశారు ఆమెను, మా తోడుకోడల్ని కూడా.
ఇప్పుడు ఏమైందంటే నన్ను మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ బాబు పుట్టాడని నేను వెళ్ళాను. ఇంకా కాన్పు దగ్గరకు వచ్చి కాన్పు అయిపోయి వచ్చిన దగ్గర నుంచి నా మీద బాగా హెరాస్మెంట్, మా అత్తయ్య, మా ఆడబిడ్డ, ఆడబిడ్డ హస్బెండ్ దా మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేస్తున్నాడని ఈమెకి ఈమె కొట్టుకొని దొంగ కేసు పెట్టేసేసి అసలు పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అవ్వడం వల్ల అసలు మా మాట ఎక్కడ నా కంప్లైంట్ ఎక్కడ తీసుకోవట్లేదు మేడం. అసలు నా హెరాస్మెంట్ కంప్లైంట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో నుంచి మమ్మల్ని వెళ్ళిపోమని పోలీసుల నుంచి మాకు ఇచ్చేపిచ్చిందామా. పోలీసులు ఎవరండి చెప్పడానికి మీరున్న ఇంటి నుంచి వెళ్ళిపోమని? మా అత్తయ్య, మీ అత్తయ్య పేరు మీద ఉంది. అసలు ఆవిడ పేరు మీద ఉన్నప్పుడు మీకు హక్కు లేదు. మీ నాన్నగారు ఇస్తారు నీకు అని చెప్తున్నారు మేడం నన్ను సిఐ గారు. మాట్లాడుతున్నారు. హలో, ఐ థింక్ చెప్పడానికి భయపడుతున్నారు. ఏం చేయాలి? ఒకటండి, రెండు ఆస్తులన్నీ వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు పేరు మీద పెట్టారు. ఇప్పుడు ఆవిడ అవన్నీ నావి, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసులు వచ్చి కూడా మీరు వెళ్ళిపోండి అంటున్నారు. డివిసి అంటే వెళ్ళిపోమంటానికి హక్కు లేదు కదా. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ హక్కు కాదు. దానికి సంపాదన ఎవరిది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటనేది పాయింట్. అందుకని చెప్పి ఫస్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ బయట కంటే కూడా డివిసిలో తెచ్చుకోవచ్చు, లేదు బయటనే ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అది ఈజీగా ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా వస్తుంది. అయితే సూట్లో కూడా ఇంజంక్షన్ ఆర్డర్ కొన్ని తొందరగా వస్తాయి. యాడ్ ఇంటీరియం ఇంజంక్షన్ అంటారు, అంటే ఇవాళేసి ఇవాళే తెచ్చుకోవచ్చు ఇంజంక్షన్ ఆర్డర్. అట్లాంటి అర్జెన్సీ ఉందని నిరూపించుకోగలిగినప్పుడు అలా కూడా తెచ్చుకోవచ్చు. ఆ ఇంజంక్షన్ తెచ్చుకుని తర్వాత ఈ ఆవిడకి సొంతం కాదు. నార్మల్గా లేడీస్ అనేవాళ్ళు ఎక్కువ మంది హౌస్ వైఫ్సే ఉంటారు, అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే గౌరవంతోనూ వాళ్ళ పేరు మీద పెడతారు. అంత మాత్రాన ఇంకా నాదే మీకు ఎవరికి ఏమి హక్కు లేదంటానికి కుదరదు. అంటే దాన్ని గిఫ్ట్ కింద కన్సిడర్ చేయకూడదు. అప్పుడు వాళ్ళు చేస్తే ఆవిడకి అన్ని హక్కులు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ భర్త కొనిస్తే రిజిస్ట్రేషన్ మామూలు పేరు పెడతారు అంతే. గిఫ్ట్ ఇస్తే డిఫరెంట్, గిఫ్ట్ ఇస్తే డిఫరెంట్. గిఫ్ట్ ఇవ్వాలంటే సొంత ఆస్తి అయి ఉండాలి. ఇప్పుడు జాయింట్ అందరూ కలిసి సంపాదించిందని ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎట్లా కుదరదు? అందరూ కలిపి ఇవ్వాలి, అందరూ కలిపి ఇవ్వాలి. అందుకని ఆవిడకి హక్కు ఉంటుంది. డోంట్ వరీ అని చెప్పండి. డివిసి కింద వెళ్ళినా లేదా సూట్కి వెళ్ళినా వాళ్ళు చేసేవాళ్ళని బట్టి. ఇప్పుడు సపోజ్ డివిసిలో వెళ్ళటం ఈ ప్రొసీజర్ లేట్ అవుతున్నారు కొన్ని డిఐఆర్లు లేకపోతే ఉమెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేమ్ డేనే వేసి కొంచెం లాయర్ ఎవరైనా ఎఫిషియెంట్ లాయర్ ఉంటే తెచ్చుకోవచ్చు. ఓకే అమ్మ, మీరైతే వెంటనే మీరు చేయాల్సిన పని మనకు అర్థమైనంత వరకు లాయర్ గారు చెప్తున్న దాని ప్రకారం మీ అత్తగారి పేరు మీద ఉన్నంత మాత్రాన అది ఆవిడది అని కాదు, అది దాంట్లో మీకు కూడా వాటా ఉందని మీరు కోర్టుకెళ్ళడం అనేది చేయాలి. పోలీసులకు సంబంధించి పోలీసులకు ఎటువంటి హక్కు లేదు. పోలీసుల మీద హైకోర్టులో రిట్, దానికంటే ముందు కూడా ఉన్నతాధికారులు కంప్లైంట్ ఇవ్వాలి సివిల్ విషయాల్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు, అప్పటికే యాక్షన్ లేకపోతే హైకోర్టులో రిట్. రైట్. సో పోలీసులు ఏదైతే సిఐ అంటున్నారో వాళ్ళతోటి ఒకటి మాకు ఇక్కడ నుంచి చెప్పడం చాలా తేలిక, మీకు పోలీసులకు అదేంటి అలాంటి హక్కు లేదు చెప్పడం అని. కానీ లోకల్గా కొంతమంది చాలా దుర్మార్గంగా ఉంటారు మాకు తెలుసు, ఎందుకంటే ప్రజలను రక్షించడం కోసం ఉన్న వాళ్ళు చాలాసార్లు భక్షించే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారన్న దాన్ని బట్టి మీరు కొంత లౌక్యంగా ఉండండి. మీరు మాకు ఒక 10 రోజుల్లో 4 రోజుల్లో టైం ఇవ్వండి ఇలాంటిది ఏదైనా చెప్పి ఈ లోపల కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ తెచ్చేసుకోండి. మీరు వెంటనే ఇంజెక్షన్ తెచ్చుకోండి, ఇక్కడ నుంచి మిమ్మల్ని ఖాళీ చేయించకుండా దాంతోపాటుగా మీరు పార్టీషన్ సూట్ కూడా వేసుకోండి, రెండు కలిపి, లేదా పార్టీషన్ సూట్లోనే ఇంజెక్షన్ అడగవచ్చు కదండి. రైట్. ఓకే, మీరు వెంటనే ఒక లాయర్ని సంప్రదించి పార్టీషన్ సూట్ వేస్తూ ఇది మా మామగారు కొన్న ఆస్తులు, ఇవి ఉమ్మడి ఆస్తులు, ఆవిడ పేరు మీద మాత్రమే ఉన్నాయి, మాకు కూడా వాటా ఉంది అని అడుగుతూ ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించకుండా ఉండటానికి ఇంజంక్షన్ కావాలని, రెండు తెచ్చుకుంటే ఒక్కసారి మీ చేతిలో ఇంజంక్షన్ ఉంటే సిఐ కాదు ఎస్పీ కూడా మిమ్మల్ని మీ దగ్గరికి రావడానికి కొంత భయపడతారు, ఎందుకంటే కోర్టుకు వెళ్తే వాళ్ళ మీదకి వస్తుందని. కాబట్టి మీరు కొంత లౌక్యంగా ఇక్కడ మీరు లౌక్యం ప్రదర్శించండి, గొడవ పడకుండా వెళ్ళి ఇంజంక్షన్ తెచ్చేసుకోండి కోర్టు నుంచి. కేసు తేలే వరకు మీరు అక్కడే ఉండే రైట్ ఉంటుంది కాబట్టి మీరు ఆ పని చేయటం అనేది చాలా ముఖ్యం. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే చెప్పండి. నమస్తే అండి చెప్పండి. చెప్పండి, లైవ్లో ఉన్నారు చెప్పండి. విశాఖపట్నం నుంచి చెప్పండి. చెప్పండి. పెళ్లికి ముందు పాపను వేరే కప్పులు పెడతామని ఒకరిని ఒకరు పెళ్లి చేశాం మేడం. ఉమ్మడి కుటుంబంలో ఇచ్చారు కానీ వేరే కాపురం పెడతామన్న హామీ కొద్దీ మీరు ఆ పెళ్లి చేశారు, అదేనా చెప్పారు?
అర్థం కావట్లేదండి, మీరు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. చాలా ఫాస్ట్, 3 నెలలు బాగా చూశారు మేడం. 3 నెలలు బాగా చూశారు. ఓకే, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. ఏంటండి పంపించేశారు పంపించేశారు మీది కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారో చెప్పండి. మీ పాప మీ ఇంటికి వచ్చేసింది. మీరు టీవీ చూస్తున్నారా? ప్రజాకోర్టా అంటే ఎట్లయినా చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు మీడియా అనేది ఒక ఆల్టర్నేటివ్ అయింది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక విషయం బాగా మీడియాలో ఫోకస్ అయితే అందరు అటెన్షన్ వస్తుంది. ఇది ఒక ఆల్టర్నేటివ్ రిలీఫ్ అయింది. అందుకని ఆయన ఇష్టం, అది ఎట్లయినా పోవచ్చు. లేదంటే ఇప్పుడు ఇందాక మనకున్న అనేక అధికారాలు, డీవీసీ పోలీసులు, ఉమెన్ పోలీస్ స్టేషను, ఎక్కడికైనా వెళ్ళి చేయొచ్చు. వీటన్నిటి మీద కంటే నాకు ఫాస్ట్ రిలీఫ్ వస్తుంది మీడియాలో అనుకుంటే. ఇప్పుడు దాని ద్వారా అంటే ఇప్పించడం అనేది కష్టం అవుతుంది కదా వీళ్ళకి. ఏవైతే రెమెడీస్ ఉన్నాయో అవన్నీ ప్రజలు ఇప్పించలేరు. ఆయన సమస్య ఏంటంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే వీళ్ళని పట్టించుకోవాలి కాబట్టి. కోర్టు ద్వారా అయితేనే ఈ రెమెడీస్ అవి ఇస్తారు, అక్కడ ఆర్డర్ ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఆర్డర్ ఇస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వాలి. ఆర్డర్ కాదండి, మీకు అర్థం కావట్లేదు. పోలీసులు రేపు ఇంటర్ఫీర్ అయ్యి వీళ్ళని చేస్తారు, ఇవన్నీ చేసామేమో అంటున్నారు. అయితే ప్రజాకోర్టు అనేది వీళ్ళకి ప్రజలు మద్దతు ఇస్తారు అంతేగాని కోర్టు ద్వారానే వీళ్ళకి కావాల్సిన హక్కులన్నీ కోర్టు ద్వారా. ఆయన అటెన్షన్ కోసం చేస్తామంటున్నారండి. ఒకటి, మీకు అలా చేయటం ఓకే అని ఇస్తే చేయండి, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ దాంతో పాటుగా మీరు అంటే బహుశా అని అనుకుంటే మీరు అలా చేయటం వల్ల లీగల్ హెల్ప్ మీకు మీ దగ్గరకు వస్తుందని మీరు ఆశిస్తున్నట్టున్నారు. అది రావచ్చు రాకపోవచ్చు, రెండు ఏదైనా జరగచ్చు. మీరు మీరైతే చేయండి, ఆ పని చేయండి, దానివల్ల నష్టమే లేదు. అది చేయటం వల్ల అప్పుడు వచ్చి ఎవరైనా కూర్చొని మీకు ఏమైనా రాజీ కుదిర్చే పని ఏమైనా చేస్తారా చేయండి. లేదా దాంతోపాటుగా మీకు విశాఖపట్నంలో కూడా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి డీవీసీ కూడా వేయండి. డీవీసీలో కూడా మీరు ఇది అడగచ్చు. పోలీస్ స్టేషన్, విమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. మీరు రెగ్యులర్ పోలీస్ స్టేషన్లో మీకు సమస్యగా ఉంటే మీరు విశాఖపట్నంలో విమెన్ పోలీస్ స్టేషన్ ఉంది, మీరు అక్కడికి కూడా వెళ్ళండి. యాక్చువల్లీ అక్కడ విశాఖపట్నంలో విమెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా పైలట్ ప్రాజెక్ట్ కింద వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు నాకు తెలిసినంతవరకు. మీరు అక్కడికి కూడా వెళ్ళండి, అక్కడ కూడా వెళ్ళి ఒక ప్రయత్నం చేయండి. నథింగ్ రాంగ్, ప్రజా కోర్టు అనేది ఏం లేదండి. ప్రజల ముందు సపోర్ట్ పెట్టుకుని ప్రజల సపోర్ట్ కోసం మీరు వెళ్తా అంటున్నారు, తప్పలేదు వెళ్ళండి, నష్టమే లేదు. బట్ దానికి అవతల వాళ్ళు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు ఏమైనా మీ మీద బలప్రయోగం చేస్తారా, ఇంకేమైనా సమస్యలు వస్తాయో కూడా అందరూ భయపడరు. వస్తే ఐ థింక్ ఎంవిపి కాలనీలో ఉన్నట్టుందండి విశాఖపట్నంలో డీవీసీసీ. అక్కడ సోషల్ వెల్ఫేర్, అదేంటి విమెన్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ అన్ని కలిపి ఒకటి వెల్ఫేర్ బిల్డింగ్ ఉంది. అందులో మీకు ఇది ఎంవిపి కాలనీ అనుకుంటాను, అక్కడ ఉంది డీవీసీసీఎల్. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒక కేసు ఫైల్ చేయండి, ఈ పని కూడా చేయండి, రెండు చేయండి. ఇంకో కాల్ తీసుకుందామండి. హలో, హలో, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. రాజమండ్రి నుంచి అండి, నేను రాఘవరావు అన్న పేరు. చెప్పండి రాఘవగారు. ఇప్పుడు మా మదర్కి 5 సెంట్స్ బిల్డింగ్ ఒకటి ఉందండి. మా మదర్కి ఉంటే అది మా ఫాదర్ వచ్చి లీగలీ హస్బెండ్ కాదు ఆవిడకి. మా పిన్ని గారు ఒక ఆవిడ ఉన్నారండి, చిన్నమ్మ గారు ఒక ఆవిడ ఉంది. ఆవిడ కూడా ఆవిడనే మ్యారీడ్ అండి ఆవిడ. ఆయన మా మదర్ని వచ్చి అసలు మ్యారేజ్ చేసుకోలేదు. ఆయన నాకు, మా సిస్టర్ నేను ఇద్దరండి. మా మదర్కి వచ్చి ముందండి మా మదర్. ఆవిడ 2007లో డెత్ అండి. ఆవిడ ఎవరు చనిపోయారు? మా మదర్ అండి. మదర్ చనిపోయారు. అవునండి. ఇప్పుడు మిగతా ప్రాపర్టీస్ ఆయన ఒక బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్ అండి. ఆయన
రిటైర్డ్ అండి ఇప్పుడు. ఉన్న ప్రాపర్టీస్ అన్ని మా పిన్నిగారి పేరునే పెట్టాడు. ఒక బిల్డింగ్ మాత్రం మా మదర్ పేరున ఉందండి, అది కూడా మా నానమ్మ గారి వల్ల మా మేనత్ వల్ల సంక్రమించింది ఆవిడకి గిఫ్ట్ డీడ్. ఇప్పుడు ఆవిడ 2007లో ఎక్స్పైర్డ్ అండి. ఆవిడ ఎవరి మేనత్ వల్ల సంక్రమించింది? మీ అమ్మగారి మేనత్ వల్ల? పెళ్లి చేసుకుని ఈవిడిని పిల్లలు కానీ ఈవిడికి ఏం చేయట్లేదని వీళ్ళ నానమ్మ వీళ్ళ మేనత్త ఇద్దరు కూర్చొని ఈవిడ పేరు మీద ఇల్లు రాయించారు. బేసిక్ గా వాళ్ళు కాస్త ఇంట్లో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు సెన్సిబుల్ గా ఆలోచించి చేశారు. రైట్, ఓకే. అవునండి, అవునండి. ఈయన ఇప్పుడు ఏమంటారంటే, ఈయన మా మదర్ 2007లో ఎక్స్పైర్డ్ అండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ పార్ట్ వరకు నా పేరు మా మదర్ 1996లో నా పేరుని రిజిస్టర్ చేయించారండి మా మదర్. రైట్, గిఫ్టెడ్ కింద ఇచ్చారండి నాకు కూడా. రైట్, మిగతా హాఫ్ పార్ట్ అలాగా రెస్ట్ ఆఫ్ పార్ట్ కింద ఉండిపోయిందండి అది. ఇప్పుడు అదే మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఏమంటారంటే లీగల్ గా ఈయన హస్బెండ్ అయితే కాదు, ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ సర్వీస్. బాబు లీగల్ గా అయినా ఇల్లీగల్ గా అయినా ఒక మాట బాబు, మీ అమ్మగారు సెకండ్ వైఫ్ కాబట్టి మీ అమ్మగారికి ఏం హక్కు ఉండదు, కానీ మీ పిల్లలకి ఇల్లీగల్ చైల్డ్ అంటారు. ఇక్కడ కాదు కాదు కాదు, ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇప్పుడు ఆ మిగిలిన సగం ఆయన తనకు వస్తుంది అంటున్నారా? ఏంటి మీకు ఆ మిగిలిన సగం గురించి ఇప్పుడు డిస్ప్యూట్ ఉందా? మా మదర్ పేరునే ఉందండి. రైట్, దాంట్లో ఉన్న డిస్ప్యూట్ ఏంటి ఇప్పుడు మీకు? మా ఫాదర్ వచ్చి నేను నాకు హస్బెండ్ కదా, హస్బెండ్ గా నాకు వాటా వస్తుంది అంటాడు అందులో. రాదు, మర్చిపోండి, అది రాదు. కాకుండా మీ 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 హస్ మీ నాన్నగారికి ఉన్న ఆస్తుల్లో మీకు యాక్చువల్గా వాటా వస్తుంది, ఇందులో ఆయనకి రాదు కానీ. ఓకే అండి, ఇది ఆవిడకి గిఫ్ట్ డీడ్ గా వచ్చింది అండి. సురేష్ గిఫ్ట్ డీడ్ గా వచ్చింది. సో అన్ని హక్కులు ఆవిడవే దాని మీద. ఆవిడ తన కొడుకు ఇచ్చుకున్నారు, మిగిలినవి కూడా వాళ్ళ పిల్లలకే వస్తాయి. అతను లీగల్లీ హస్బెండ్ కాబట్టి అతనికి వచ్చే హస్బెండ్ కాదు కాబట్టి అతనికి రాదు. మీ నాన్నగారికి ఆస్తి రాదండి అందులో. మీ నాన్నగారి ఆస్తిలో మీకు రైట్ ఉంటుంది, అదొకటి. మీ చెల్లి గురించి కూడా ఉంటుంది. మీ చెల్లికి ఇంకా పెళ్లి కాకపోయి ఉంటే, ఆవిడ ఇంకా 18 ఏళ్ళు నిండకపోయి ఉంటే పెన్షన్ లోను మీకు రైట్ ఉంటుంది. పెళ్లి కాకపోతే పెళ్లి హక్కు, పెళ్లి ఖర్చుల హక్కు అడిగే రైట్ ఉంటుంది. ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటే ఆ చదువులకు సంబంధించిన ఖర్చులు కూడా అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి మీకేమి రైట్ అది మీరు దానికి లొంగాల్సిన అవసరం లేదా ఆయన ఎక్కడికన్నా వెళ్ళమనండి. ఆయన ఆ వాట ఆయనకు రాదు. ఇంకొక విషయం, మిగిలిన వాటాలో మీ సిస్టర్కి కూడా భాగం వస్తుంది, మీరు అది గుర్తుపెట్టుకోండి. మొత్తం మీకు మాత్రమే రాదు, ఆ విషయం కూడా మీరు అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వనిత టీవీ. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనిత టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి వనిత హెల్ప్ లైన్ @gmail.com కు మెయిల్ చేయగలరు.